తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ గేమ్ మొదలైపోయింది. పార్టీలన్నీ పబ్లిక్ పల్స్ పట్టుకునే పనిలో ఉన్నాయి. లీడర్లంతా ఓటర్లని తమ వైపు తిప్పుకునేందుకు జనతా మైదానంలోకి దిగిపోయారు. ఎవరి స్థాయిలో వాళ్ళు పొలిటికల్ గేమ్ మొదలుపెట్టేశారు. వ్యూహ ప్రతి వ్యూహాలు ఎత్తులకు పై ఎత్తులతో రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం కూడా మంటను మరింత పెంచుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో నెలకొన్న రాజకీయ పరిస్థితులేంటి? ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు? సిట్టింగులకు ఫిట్టింగులు పెడుతున్న ఆ లీడర్స్ ఎవరు? ఇలా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పక్కా విశ్లేషణ రేసు గుర్రాల్లో చూద్దాం. గ్రేటర్ హైదరాబాద్ శివార్లలో హీటు రేపుతున్న సీటు ఏదైనా ఉంది అంటే అది మేడ్చల్ మాత్రమే. ప్రతి సెగ్మెంట్లో ఏదో ఒక పార్టీలో టికెట్ పోర్ ఉండటం కామన్. కానీ ఇక్కడ అలా కాదు. మూడు ప్రధాన పార్టీల్లోనూ ఇద్దరేసి నేతలు పోటాపోటీగా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. మేడ్చల్ టికెట్ కోసం ఇంత పోటీ ఉండటానికి ఈ సెగ్మెంట్ హైదరాబాద్ సిటీకి ఆనుకుని ఉండటమే కారణమా? ప్రస్తుతం మేడ్చల్లో పొలిటికల్ పిక్చర్ ఎలా ఉంది? అధికార బీఆర్ఎస్ మళ్ళీ గెలిచే ఛాన్స్ ఉందా? కాంగ్రెస్లో నెలకొన్న సమీకరణాలు, బీజేపీ పెట్టుకున్న ఆశలు, మిగతా పార్టీల లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? ఓవరాల్గా మేడ్చల్ అసెంబ్లీ సీటులో ఈసారి ఎలాంటి సీన్ కనిపించబోతోంది? హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ మేడ్చల్ గ్రేటర్కు ఆనుకుని ఉన్న ఈ నియోజకవర్గం అభివృద్ధిలో హైదరాబాద్తో పోటీ పడుతోంది. కోవిడ్ టీకాను అందించిన భారత్ బయోటెక్ కొలువైంది ఇక్కడే. గండ్లకోయ ఐటీ పార్క్తో పాటు రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూసుకెళ్తున్న సెగ్మెంట్ ఇది. అందుకే ఇక్కడ పాగా వేసేందుకు పొలిటికల్ పార్టీలన్నీ ఇప్పటి నుంచే స్కెచ్లు వేస్తున్నాయి. ఇక్కడ గెలిస్తే చాలు కీలక పదవులు వరిస్తాయనే సెంటిమెంటు కూడా ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన మర్రి చెన్నారెడ్డి ఇక్కడ్నుంచే ప్రాతినిధ్యం వహించారు. టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసిన దేవేందర్ గౌడ్తో పాటు మాజీ మంత్రులు ఉమా వెంకట్రామిరెడ్డి, సురేందర్ రెడ్డి కూడా ఇక్కడ్నుంచి ఎన్నికైన వారే. ప్రస్తుతం మేడ్చల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న చామకూర మల్లారెడ్డి సైతం కేసీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. మేడ్చల్ నియోజకవర్గానికి ఘనమైన చరిత్ర ఉంది. తెలంగాణలో అత్యధిక ఓటర్లున్న నియోజకవర్గాల్లో మేడ్చల్ ఒకటి. ఒకప్పుడు 2 లక్షల జనాభా ఉన్న మేడ్చల్ సెగ్మెంట్లో ఇప్పుడు 553,000 మందికి పైనే ఓటర్లున్నారు. అందుకు తగ్గట్టుగానే పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా ఉన్నాయి. ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో లేని విధంగా 3 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. ముందు నుంచి ఇక్కడ రెడ్డి సామాజిక వర్గం ఆధిపత్యం కనిపిస్తోంది. ఇక్కడ 70,000 దాకా వాళ్ల ఓట్లే ఉంటాయి. అందువల్ల మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్లలో రెడ్లే ఎక్కువ. తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2 ఎన్నికల్లో మేడ్చల్లో గులాబీ జెండా ఎగిరింది. 2014లో మలిపెద్ది సుధీర్ రెడ్డి గెలవగా గత ఎన్నికల్లో చామకూర మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అన్ని ప్రధాన పార్టీల నుంచి రెడ్డి నేతలే ఇక్కడ టికెట్ రేసులో ఉంటున్నారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీల నుంచి 2 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. దాంతో మేడ్చల్ రాజకీయాల్లో టెంపరేచర్ బాగా పెరిగిపోయింది. మేడ్చల్లో అధికార బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. దాంతో పార్టీలో గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయి. ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో బరిలో నిలిచేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డి ఈసారి కూడా టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం గతంలో అధిష్టానం తనకిచ్చిన హామీ మేరకే టికెట్ తనకే దక్కుతుందనే ధీమాలో ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు, గ్రూపు తగాదాలతో బీఆర్ఎస్ క్యాడర్ కన్ఫ్యూజన్లో పడిపోయింది. మంత్రి మల్లారెడ్డి మేడ్చల్లో చేసిన అభివృద్ధి ఏమీ లేదని సుధీర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తున్నారు. మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని మల్లారెడ్డి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకున్నారు తప్ప మేడ్చల్ని పట్టించుకోలేదనే విమర్శలు చేస్తున్నారు. తప్పకుండా నన్ను పరిశీలిస్తామన్నారు. ఈసారి పరిశీలిస్తారని నమ్ముతా ఉన్నాం. తప్పకుండా ఎమ్మెల్యేకి పోటీ చేయని ఆలోచన తొలగితే తప్పకుండా ఉన్నాను. ప్రజల విశ్వాసం
ఉన్నటువంటి వ్యక్తిగా మరి ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను గెలిచిన తర్వాత కూడా కాన్స్టెన్స్ లేవండి ఇప్పటికి కూడా కాన్స్టెన్స్ ప్రజలు వచ్చితే ఏ విషయాల పట్ల కూడా మనం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అధికారులతో చర్చించి వాళ్ళ న్యాయం జరిగే విషయంలో విధంగా పనిచేస్తా ఉన్నాం మరోవైపు మల్లారెడ్డి తనకు అధిష్టానం ఆశీస్సులు ఉన్నాయని టికెట్ ఖాయమని సన్నిహితుల దగ్గర చెప్పుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఆత్మీయ సమ్మేళనాలకు పిలవకుండా దూరం పెడుతున్నారు సుధీర్ రెడ్డి తనయుడు శరత్ చంద్రారెడ్డి జెడ్పి చైర్మన్ గా ఉన్న ఆయన్ని కూడా కార్యక్రమాలకు పిలవడం లేదనే టాక్ వినిపిస్తోంది దాంతో రెండు వర్గాల మధ్య రోజు రోజుకు వివాదం ముదురుతోంది మేడ్చల్లో బీఆర్ఎస్ తరువాత బలంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ ఈ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం పరిధిలోకి రావడం దానికి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉండటంతో ఇక్కడ కాంగ్రెస్ బలంగా కనిపిస్తోంది ఈసారి కాంగ్రెస్ నుంచి టికెట్ రేసులో ఇద్దరు నేతలు ఉన్నారు మూడు చింతలపల్లి జెడ్పీటీసీ హర్షవర్ధన్ రెడ్డి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ పోటీ చేసే అవకాశం తానే దక్కించుకోవాలని అనుకుంటున్నారు ఇవే తనకు చివరి ఎన్నికలంటూ ప్రచారం కూడా మొదలు పెట్టేశారు ఇక ఇదే సెగ్మెంట్ నుంచి కాంగ్రెస్ తరపున తోటకూర జంగయ్య యాదవ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు ఆయన రేవంత్ రెడ్డితో పాటు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు రేవంత్ వెంట నడిచే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది టికెట్ ఆశిస్తున్న ఇద్దరు నేతలు ఎవరికి వారు సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటున్నారు దాంతో క్యాడర్లో కన్ఫ్యూజన్ నెలకొంది మొదటి నుంచి మేడ్చల్ కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండటంతో ఈసారి పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం అధిష్టానం ఎవరికి ఇస్తుందన్నది ఆసక్తిగా మారింది రాబోయే ఎన్నికల్లో మేడ్చల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే ధీమా పార్టీ నాయకుల్లోనూ కనిపిస్తోంది గారితో మాట్లాడి మా మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇండస్ట్రీలలో రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాన్ని చట్టం చేపించి నేను తప్పకుండా అసెంబ్లీలో చట్టం చేపించి వాళ్ళకందరికీ ఒక 20-25% స్థానికంగా ఉండేట యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలని కోరుతున్నా మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్ సెమీ అర్బన్ ఏరియా కావడంతో బీజేపీ కూడా ఇక్కడ గెలుపు ఆశలు పెట్టుకుంది సిటీ శివార్లలో ఉండటం పార్టీ కొంత బలపడుతుండడంతో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకంతో ఉంది ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేడ్చల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించలేదు దాంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మేడ్చల్ సీటు గెలిచి తీరాలని బీజేపీ వ్యూహరచన చేస్తోంది ఒక్క ఛాన్స్ ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామని నాయకులు చెబుతున్నారు నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను జనంలోకి తీసుకెళ్తున్నారు బీజేపీ నాయకులు మేడ్చల్ బీజేపీ టికెట్ ఆశిస్తున్న వారిలో జిల్లా ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డితో పాటు గత ఎన్నికల్లో పోటీ చేసిన కొంపల్లి మోహన్ రెడ్డి రేసులో ఉన్నారు బీజేపీలోనూ ఇద్దరు నేతలు పోటీ పడుతుండడంతో క్యాడర్లో గందరగోళం నెలకొంది గత ఎన్నికల్లో మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చినందున ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని విక్రమ్ రెడ్డి కోరుతున్నారు భారతీయ జనతా పార్టీ కనుక వస్తే ప్రాథమికంగా ఒక పేదవాడికి అవసరమైనటువంటి విద్య వైద్యం ఏదైతే ఉందో ఈ రెండింటిని కూడా పూర్తి ప్రక్షాళన చేసి వారెండింటిని కూడా వీరికి అందుబాటులో చేస్తాం ప్రధాన పార్టీల అభ్యర్థులను పక్కన పెడితే మిగతా పార్టీలు కూడా మేడ్చల్ సెగ్మెంట్ పై కన్నేశాయి ఒకప్పుడు ఇక్కడ వరుస విజయాలు సాధించిన టీడీపీ కూడా బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తోంది అలాగే బీఎస్పీ వైఎస్ఆర్ టీపీ కూడా బరిలో నిలవాలని చూస్తున్నాయి వీరితో పాటు బీజేపీని వీడి కొత్త పార్టీ పెడతానని చెబుతున్న తీన్మార్ మల్లన్న కూడా మేడ్చల్ నుంచి బరిలో దిగుతానని ప్రకటించారు ఇలా అంతా మేడ్చల్ మీదే ఫోకస్ చేయడంతో ఇక్కడ పోరు రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికే ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఫోకస్ పెంచేశాయి నేతలంతా విస్తృతంగా పర్యటిస్తున్నారు నిత్యం జనంలోనే కనిపిస్తున్నారు ఇక సిట్టింగ్ సీటును నిలుపుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ బోణీ కొట్టాలని బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల మధ్య మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఎలాంటి పొలిటికల్ సీన్ కనిపిస్తుందన్నది ఆసక్తిగా మారింది